करोना वायरस कारणंगा एर्पड़िन लॉकडाउन तो प्राइवेट विद्या संस्थलो पनिचेस्तुन्न उपाध्यायुल परिस्थिति मरिंत दारुणंगा तयारैंदनी वारिकी अंडगा निलवटं वारी वद्द विद्यनभ्यसिंचिन प्रति विद्यार्थी बाध्यतनी कृष्णा जिल्ला नंदिगाम नियोजकवर्ग वैएस्आर कांग्रेस पार्टी नायकुलु मंडव भवानी शंकर पिलुपुनिच्चारु। లాక్డౌన్ తో విద్యా సంస్థలు మూతపడి పలువురు ఉపాధ్యాయులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు। ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భవానీ శంకర్ తమ తోటి పూర్వ విద్యార్థులతో కలిసి ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు। లాక్డౌన్ లో ఉపాధి కోల్పోయిన పలువురు ప్రైవేట్ ఉపాధ్యాయులను గుర్తించి వారికి ఆదివారం పట్టణంలోని నారాయణ ఆంగ్లో వేదిక్ ప్రతిభ ఆక్స్ఫర్డ్ జయ సిద్ధార్థ పాఠశాలలో ఒక్కొక్క ఉపాధ్యాయుడికి 25 కేజీల బియ్యాన్ని మండల విద్యా శాఖాధికారి బాలాజీ నాయక్ తో కలిసి ఉపాధ్యాయులు పంపిణీ చేశారు। మరి నందిగామ టౌన్లో ఉన్నటువంటి మరి యూత్ మన భవనే శంకర్ గారు మరి చక్కటి డిసిషన్ ఒకటి తీసుకోవడం జరిగింది। అదేంటంటే ఈ నందిగామ టౌన్లో సుమారు 20 పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు కొనసాగుతూ ఉన్నాయి। ఇక్కడ సుమారు 400 మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు। మరి కోవిడ్ బారిన పడి मरी अन्नी कोड़ा मरी पाठशाल अन्नी कोड़ा मरी क्लोज परिस्थिति मरी एवरू मरी वाली एट सहाय इंतवर की एक् प्राइवेट पाठशाल उचर को जीता लेने परिस्थिति मरी आलोची मरी भवन शंकर गारू मरी वारी टीम द्वारा चक्कटि डिसिजन दीसुकोवडं जरिगिंदी। दानि द्वारा चला मंदी दातल दग्गर अमौंट सेकरिंची वाळ्ळकि कावाल्सिनटुवंटि नित्यावसर वस्तुल्नि మరి అందించాలనేటువంటి ఆలోచనతో మరి ఈ రోజున ముందుకు వచ్చి మరి సుమారు నందిగామ మండలంలో పని చేస్తున్నటువంటి 400 మంది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి ఈ తమకు తోచినటువంటి సహాయాన్ని అందించడానికి ముందుకు రావడం జరిగింది। మరి దాంట్లో భాగంగానే ఈ రోజున నందిగామలో ఉన్నటువంటి మరి పాఠశాల ఆంగ్లో వేదిక నారాయణ ఆంగ్లో వేదిక పాఠశాలలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ రోజున వారి చేతుల మీదుగా భవాని శంకర్ గారు కోటేశ్వర గారు మరి అదే విధంగా యశ్వంత్ మరి వారి అనుకున్నటువంటి ఇంకా టీం వీళ్ళందరూ కూడా మరి ప్రారంభించడం చాలా సంతోషం। ఇందాకలా ఉపాధ్యాయులు చెప్పినట్లు చాలామంది ఉపాధ్యాయులు మరి పేదరికంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు। ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మరి వాళ్ళు ఎటువంటి పనులు చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు। మరి ఎందుకంటే ఇప్పటివరకు కూడా వాళ్ళు చాలామంది 10-20 సంవత్సరాల నుంచి ప్రైవేట్ పాఠశాలకి అంకితమయ్యి మరి వారికి ఉన్నటువంటి ప్రతి నిమిషాన్ని కూడా మరి పిల్లలకే వెచ్చిస్తూ మరి ఎటువంటి పని చేయలేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు। మరి దీన్ని మరి యూత్ ముందుకు వచ్చి మరి ఈ రోజున చక్కగా వాళ్ళకి సహాయం చేయడం జరిగింది। మరి వీరి ద్వారానే మరి గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా మరి దృష్టికి తీసుకెళ్లి మరి అందరికీ ఇస్తున్నట్టు వీరికి కూడా ఏదో చేయుత ఒకటి అందజేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతో మరి నేను వారిని కోరుకుంటున్నాను। ప్రత్యక్ష దైవం గురువే మనకి, అలాంటి గురువు ఈరోజు కోవిడ్ బారిన పడి ఇక్కడ ఉపాధి కోల్పోయి 6 నెలల నుంచి జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి మా పూర్వ నందిగామ పూర్వ విద్యార్థులు అందరం కలిసి అలా కొంత వేసుకొని కొంత గురుదక్షిణగా ఈరోజు ఒక 50 మంది ఉపాధ్యాయులు మొదట పెడతగా కొంత వాళ్ళకి గురుదక్షిణ ఇచ్చుకున్నాము। ఇలానే ప్రతి చోట ఇలానే చేసి ప్రైవేట్ ఉపాధ్యాయులను అందరినీ ఆదుకుంటే మనం కొంచెం మనం వాడి దగ్గర నుంచే ప్రతిభని నేర్చుకుని ఈరోజు మనం జీవనం గడుపుతున్నాము। అలాంటిది వాళ్ళు సరిగ్గా లేని పరిస్థితుల్లో మనకి మంచిది కాదు, సమాజానికి కూడా మంచిది కాదు। సో ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా ప్రైవేట్ ఉపాధ్యాయుల్ని ఎంతో కొంత చేతనైనంత ఆదుకుంటే బాగుంటుందని కోరుకుంటూ దీని గురించి మా దృష్టికి తోటకూర కోటేశ్వరరావు గారు ఇలా పలువురు ప్రముఖులు మా దృష్టికి తీసుకొచ్చారు, ఇలా మీ స్టూడెంట్స్ ఏమైనా చేస్తే బాగుంటుందని ఇలా ఈరోజు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఒక 50 మందికి చేస్తున్నాం, భవిష్యత్తులో మిగతా వారికి కూడా చేయగలుగుతాం చేస్తాం కూడా అండి। మా పూర్వ విద్యార్థులందరూ కూడా అడిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సుముఖంగానే ఉన్నారు, ఇంకా చేస్తాం, వారానికి ఒక 50 మంది దాకా చేయాలని ఆలోచన చేస్తాం।